హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను ఫేమస్ కొరియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. నేను ఈరోజు మై ఫస్ట్ లవ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి టైం ట్రావెల్ అండ్ స్కూల్ ట్రయాంగిల్ బేస్డ్ లవ్ స్టోరీ. ఇందులో ఎమోషన్స్, హ్యాపీనెస్ అండ్ వాల్యూస్ అన్నీ కలిపి ఉన్న డ్రామా ఇది. తప్పకుండా మీకు నచ్చుతుంది. వీడియోని ఎండ్ దాకా చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టార్టింగ్స్లో మనకి ఒక స్కూల్ని చూపిస్తారు. ఇక్కడ మన హీరో కనిపిస్తాడు. స్టార్టింగ్స్లో మన హీరో ఉండి స్కూల్ టీచరే ఉంటాడు. తను మ్యాథ్స్ టీచర్ ఉంటాడు. తను వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్గా పరిచయం చేస్తుంటాడు. తను ఉండి చెప్తూ ఉంటాడు, మేము గత 20 సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము అని చెప్తూ, తను ఫస్ట్ అక్కడ ఒక స్టూడెంట్ నిద్రపోతూ ఉంటే తనని లేపి అంటాడు, ఇంకా నువ్వు నిద్రపోతూనే ఉన్నావా, క్లాస్ స్టార్ట్ అయ్యి ఇడికే 5 మినిట్స్ అయింది అంటూ చొంగు అని చెప్తూ ఉంటాడు. తన పేరు వచ్చేసి చొంగు. తను ఉండి చెప్తాడు, మీరే 5 నిమిషాలు లేట్ వచ్చారు సార్ అంటూ చెప్తూ ఉంటాడు. ఇక్కడ వెనకాల ఒక గర్ల్ ఉండి తను బోర్డు క్లీన్ చేస్తూ ఉంటుంది. తన పేరు వచ్చేసి మిన్ షూర్. తను వచ్చేసి జంగ్ షూర్ వైఫ్ అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ చూపిస్తారు మన హీరోయిన్ని. తను చూస్తూ చెప్తూ ఉంటాడు, తను నా ఫస్ట్ లవ్ అని చెప్తూ తను నుండి చెప్తూ ఉంటాడు. తన పేరు వచ్చేసి హాన్ జిన్సు. తను ఇక్కడ తన నుండి చెప్తాడు, ఇంకా హోంవర్క్స్ అందరు కంప్లీట్ చేశారా, హోంవర్క్ కంప్లీట్ చేయని వాళ్ళు లేచి నిలబడండి అని చెప్తూ ఉంటాడు. అక్కడ మన హీరోయిన్ని కొంచెం అప్సెట్గా ఉండడం చూసి అక్కడ ఉన్న ఒక అబ్బాయి ఉండి తన హోంవర్క్ తనకి ఇస్తాడు, తనకి ఇవ్వమని చెప్పేసి తన ఫ్రెండ్కి ఇస్తాడు, తన ఫ్రెండ్ తనకి ఇస్తాడు. ఇక్కడ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ తను ఉండి నిలబడతాడు, తను ఉండి తనని చూస్తూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇంకా తను నేనని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మీకు అర్థమై ఉండదు, ఇది చెప్పాను కదా టైం ట్రావెల్ బేస్డ్ స్టోరీ అని. ఇంతకు తను టైం ట్రావెల్ ఎందుకు చేశాడు అని చెప్పేసి తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్స్ తప్పకుండా చూడండి. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇది 2007 ముందు కథ అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకి ప్రజెంట్లో చూపిస్తారు 2017 ఇయర్ని. ఇక్కడ హీరో ఉండి ఒక కాఫీ షాప్కి వచ్చి ఉంటాడు. అక్కడికి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఉన్నావు నువ్వు, ఇడికి రమ్మని చెప్పావు కదా మరి కనిపించడం లేదు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తాడు, ఎదురుగా ఒక అమ్మాయి కూర్చుంది కదా వైట్ డ్రెస్ వేసుకుని, అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చెప్తుండేసరికి, ఎందుకా నువ్వు పిలిచింది, అసలు నేను చెప్పని పని మీరు ఎందుకు చేస్తారంటూ తను ఉండి కోప్పడుతుంటాడు. తను ఉండి ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడ తను ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు హీరో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు తన రూమ్లో. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఒకరు యాక్టర్ అయి ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అని నువ్వే చెప్తున్నావు కదా, అంత మంచి అమ్మాయిని ఎందుకు వదిలేసావు, ఇలా అయితే నువ్వు జీవితాంతం బ్యాచురల్గా ఉండిపోవాలి, అసలుకి నువ్వెందుకు ఎవరిని ప్రేమించడం లేదు, ఎవరు గర్ల్ ఫ్రెండ్ నీకు ఇంతదాకా లేరంటే ఎవరు నమ్ముతారు అంటూ అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తారు, ఊ తను చాలా మంచి అమ్మాయి అయినా కానీ నాకు తనంటే ఇష్టం లేదు, తను నేను చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు అని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తాడు, ఎలాంటి ఫీలింగ్ కలగలేదంటే అసలు ఇదంతా నీకు ఆ అమ్మాయి వల్లనే కదా, అసలుకి ఈ జీన్సు వల్లే నీకు ఇంతాక తనని మర్చిపోలేకపోయావు, అందుకే ఇంకా నీకు తనే గుర్తొస్తుంది ఈ అని చెప్తుండేసరికి తను ఒక ఫ్రెండ్ ఉండి చెప్తాడు, తను కలిసి తను స్కూల్ ఫ్రెండ్ కదా, ఇడికే 8 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా అని అంటుండేసరికి హీరో అండి అది చూస్తుంటాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ సైలెంట్ అవుతాడు. హీరో అండి చెప్తాడు, 8 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయింది, ఎలా నువ్వు అలా చెప్పగలుగుతావు, 2 సంవత్సరాలు గ్యాప్ అయింది, అలా ఎలా చెప్పగలుగుతావు నువ్వు అంటూ ఉంటాడనమాట. అది విన్న తను ఉండి వదిలిపెట్టేశాడు అంటూ తను ఉండి చెప్తూ ఉంటాడు, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంది, తను వెళ్ళి నువ్వు చెకప్ చేయించుకోకసారి అని చెప్పేసరికి తను ఉండి, లేదు నేను చేయించుకొని అసలు ఏం ప్రాబ్లం ఉంది, చెకప్ చేయించుకోవాలంటూ ఉండేసరికి తను ఉండి చెప్తాడు, ఒక్కసారి వెళ్తే ఏమవుతుంది అని చెప్తూ ఉండేసరికి తను ఉండి సరే అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ మనకు చూపిస్తారు హాస్పిటల్లో. హాస్పిటల్లో హీరో ఉండి తను చెకప్కి వచ్చి ఉంటాడు. అక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్న బుక్స్ అవన్నీ పరిస్థితి చూసి తనకు అర్థమవుతుంది. తను ఉండి చెప్తూ ఉంటాడు, అసలు ఎలా నా గురించి ఇలా ఊహించుకోగలుగుతున్నారు, మా ఫ్రెండ్స్ కూడా ఇలా ఎలా ఊహించుకోగలిగారు, అసలుకి వాళ్ళు నా కంటపడని ఇప్పుడు వాళ్ళు ముక్కలు ముక్కలు చేస్తానంటూ తను కోప్పడుతూ ఉంటాడు. వాళ్ళ డాక్టర్ ఉండి నిదానం నువ్వు కూర్చో, అసలుకి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నిన్ను చెప్తాను అని చెప్తూ ఉండేసరికి తను ఉండి కూర్చొని సరే అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను బయటకు వస్తాడు, ఏం చెప్పారో మనకి చూపించారు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత తను ఉండి డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ డాక్టర్ ఉండి చెప్తూ ఉంటుంది తన ప్రాబ్లం విన్న తర్వాత, అయితే నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావు, అమ్మాయి గురించి ఇంకా నీ మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వు ఆ అమ్మాయిని
పోలేకపోతున్నంత వరకు నువ్వు ఇంకే అమ్మాయిని కూడా నువ్వు ప్రేమించలేవు, నువ్వు అమ్మాయి గురించి ఇంకా ఫీల్ అవుతున్నావు అని చెప్తూ ఉంటుంది. అదంతా విన్న తను వండి అనుకుంటూ ఉంటాడు, ఇది నాకు ముందే తెలుసు ఈ విషయం అని చెప్తూ తను వండి అనుకుంటూ బయటకు వస్తాడు. అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ పెడతాడు, హీరోయిన్ అదే హాస్పిటల్లో ఒకరు చూశారంట అని చెప్తాడు. అంతలోనే తను ఎదురుగా చూస్తాడు, హీరోయిన్ నడుచుకుంటూ వస్తుంటుంది. ఇక్కడ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది సీన్ అనేది. ఫ్లాష్ బ్యాక్లో హీరో ఉండి ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది, తను ఇంకెవరు ఉండరు, హీరోయిన్ అయి ఉంటుంది. హీరోయిన్ని తనని చూసి షాక్ అవుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరు ఒకరినొకరు చూస్తూనే ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ మనకి చూపిస్తారు, వాళ్ళిద్దరు కాఫీ టేరియాలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఉండి అడుగుతుంది, నేను ఇలాంటి ప్లేసెస్లో కలుస్తానని అస్సలు కనుక్కోలేదు, ఇంతకు ఏ మీద వచ్చావు హాస్పిటల్కి అని అడిగేసరికి తను ఉండి చెప్తుంటాడు, అది నేను నిన్నే కలుద్దామని వచ్చాను, నువ్వు వీడున్నావు అని తెలుసా అని చెప్పేసరికి తను ఉండి చెప్తుంది, నన్న ఎందుకని అడిగేసరికి తను ఉండి చెప్తుంటాడు, నిన్ను నేను చాలా అంటే చాలా మిస్ అయ్యానని చెప్తూ ఉంటాడు. అది వినేసరికి హీరోయిన్ ఉండి తను ఉండి చెప్తూ ఉంటుంది, సారీ నేను, అదంతా 10 సంవత్సరాల ముందు కథ, అదంతా ఇప్పుడు అంతా మారిపోయింది కదా అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తుంటాడు, అవును అది 10 సంవత్సరాల ముందు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, అయితే ఇంకేంటిది విశేషాలు అని అనేసరికి తను ఉండి చెప్తుంటాడు, నాకు ఈరోజు కొంచెం పని ఉంది బయట అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, తను ఉండి చెప్తూ ఉంటుంది, ఈరోజు మీ మమ్మీ డెత్ యానివర్సరీ కదా అని అంటూ ఉండేసరికి హీరో ఉండి అంటాడు, నీకు ఇంకా విషయం గుర్తుందా అని అడిగేసరికి తను ఉండి, సరే నాకు ఇప్పుడు నేను బయలుదేరాలనుకుంటా, నాకు టైం అవుతుందని చెప్పేసా నుంచి బయలుదేరుతూ ఉంటుంది. ఇక్కడ హీరో చూస్తూ ఉంటాడు, కాసేపక తను ఆలోచించి హీరోయిన్ని వెంటనే వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఆపి తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను నీతో ఒక విషయం చెప్పాలి అనేసరికి తను ఉండి అడుగుతుంది, ఏంటిదని అడిగేసరికి తను ఉండి చెప్తాడు, నేను నిజంగా చాలా అంటే చాలా మిస్ అయ్యాను నిన్ను, అసలుకి నువ్వు కనిపిస్తే నేను ఒకటే విషయం అడగాలనుకున్నాను నీతో కలిసి అయిన తర్వాత, అదేంటిదంటే నువ్వు అసలుకి 10 సంవత్సరాల ముందు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు స్కూల్ మధ్యలోనే, అసలు వదిలేస్తే ఎందుకు వదిలేసావు అని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, అసలు నీకెందుకు ఈ విషయం అంతా, ఎందుకైనా నీకు నేను అంటే ఇష్టం లేదు, అసలు ఇందుకోసమేనా అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, లేదు నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను, నాది ఏదైనా నువ్వు నిజంగా ఏదైనా నా తప్పు ఉంటే నువ్వు అందువల్లనే వెళ్ళిపోయావేమో అనుకున్నాను అని చెప్తూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, అసలు నువ్వు నాకు సారీ ఎందుకు చెప్తున్నావు, ఇదంతా నా తప్పు, ఇదంతా నా వల్ల జరిగింది, నువ్వు ఎందుకు నాకు సారీ చెప్తున్నావు, అలా ఇలా సారీ చెప్పగలుగుతావు, నువ్వు నీ తప్పని నువ్వు ఇలా చెప్పగలుగుతావు అని తను కోపడుతూ ఉంటుంది. ఈ అంతలోనే హీరో ఉండి తను చెప్తూ ఉంటాడు, కానీ అంతలోనే తన చేతి వైపు చూస్తారు, తన చేతికి వెడ్డింగ్ రింగ్ ఉండడం గమనిస్తాడు. అంతలోనే హీరోయిన్ అది గమనించి తను కూడా చూస్తూ ఉంటుంది, తను ఉండి చెప్తూ ఉంటుంది, బహుశా ఇది విధి మనని కలిపింది అనుకుంటా, ఈ క్షణం మనం ఒకరినొకరు చూడాలి అని చెప్పేసి, ఈ నువ్వు నన్ను ఎంతగా కలవాలని అనుకున్నావు, నేను అంతగా నిన్ను కలవద్దని అనుకున్నాను, అసలుకి నువ్వు మనం ఎప్పటికీ కలవద్దు అనుకుంటే మనం ఇంకెప్పుడు కలవము, ఇదే మన ఇద్దరికి మంచిదేమో అనుకుంటూ తను ఉండి అది చెప్పేసి అని చెప్పి ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా హీరో కూడా చూస్తూ ఉంటాడు, చాలా అప్సెట్గా ఉంటాడు. ఇక్కడ తను ఉండి తన కారులో బయలుదేరుతూ ఉంటాడు, తన ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి తను ఉండి చెప్తూ అడుగుతూ ఉంటాడు, ఎలా నడిచింది అని అడుగుతూ ఉండేసరికి డాక్టర్ ఏం చెప్పారు అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, బాగా నడిచింది అని చెప్తూ ఉంటాడు. డాక్టర్ ఏం చెప్పింది అని చెప్పేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, తను ఏం పర్లేదని చెప్పింది తను అని చెప్తూ ఉండేసరికి తను ఉండి అడుగుతాడు, మరి ఇప్పుడు నీకు నీ మనసు ఇంకా అలాగే కొట్టుకుంటుందా అని అడిగేసరికి తను ఉండి చెప్తాడు, కొట్టుకుంటుంది, అప్పటికని ఇప్పుడు ఎక్కువ కొట్టుకుంటుంది, ఇప్పుడు నొప్పిగా కూడా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకి సీన్ అనేది ఫ్లాష్ బ్యాక్లో వెళ్తుంది, 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్తుంది. ఇక్కడ హీరో ఉండి తన బస్సులో బయలుదేరుతూ ఉంటాడు స్కూల్కి, అక్కడ ఒక అమ్మాయిని చూస్తాడు, అమ్మాయిని చూసి తను ఉండి తన్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ తను తన యూనిఫామ్ చూస్తాడు, తన యూనిఫామ్ చూసిన తర్వాత తనకు అర్థమవుతుంది, ఈ తను తన మా స్కూలే అని అనుకుంటూ ఉంటాడు, కానీ తను ఎక్కడ చూడలేదు స్కూల్ అనుకుంటూ తను కొత్తగా జాయిన్ అయ్యిందేమో అని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే హీరోయిన్కి ఎండ తాకుతూ ఉండడం వల్ల తను నిద్రపోతూ ఉంటే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, దాంతో హీరో అంటే తన చెయ్యి అడ్డు పెడతాడు హీరోయిన్కి. ఇక్కడ తను నిద్రపోతూ ఉంటుంది, అంతలోనే అక్కడ తను దిగవలసిన ప్లేస్ వస్తుంది స్కూల్, కానీ స్టూడెంట్స్ అందరూ దిగుతూ ఉంటారు, హీరోయిన్కి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి తను దిగడు, తను చూస్తూ ఉంటాడు. అంతలోనే హీరోయిన్ని బస్సు ఆగి మళ్ళీ బయలుదేరుతూ ఉంటాడు,
చాలా సడన్గా బ్రేక్ పడడం వల్ల తను కదులుతుంది. తను పైకి లేసరికి హీరో వెంటనే తన బ్యాక్ సీట్లో వెళ్ళి తను కూర్చొని నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. హీరోయిన్ నుండి తను దిగవలసిన ప్లేస్ కన్నా ముందు వచ్చానని చెప్పేసి తను వెంటనే దిగుతుంది బస్ ఆపి. హీరో కూడా తను వెంటనే దిగుతూ ఉంటాడు. తను ముందుకు వెళ్ళి తను ఉండి ఈ స్కూల్ పేరు అడిగి తను ఉండి అడుగుతుంది ఎక్కడుంది ఆ స్కూల్ అని అడిగేసరికి ఈ తను ఉండి ముందరే ఉంది ముందరికి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి అరే ఈరోజు మళ్ళీ లేట్ అయ్యాను స్కూల్కి అని చెప్తూ తను వెళ్తూ ఉంటాడు. అదంతా విని తను కావాలని చెప్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ అది వినేసరికి తన యూనిఫామ్ చూసి తనకు అర్థమవుతుంది తను తన స్కూల్ ఏంటని అర్థమై తను హ్యాపీగా తన వెంట వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ సార్ ఉండి లేట్ వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ హీరో ఉండి తను పక్కలున్న గేట్ దూకి కిందికి వెళ్ళిపోతాడు స్కూల్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ కూడా అది చూసి తను ట్రై చేస్తూ ఉంటుంది. హీరో ఉండి అది చూసి తను ఉండి అడుగుతాడు నీకు నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ కూడా అవునని చెప్తూ ఉంటుంది. హీరో వెళ్ళి తనని ఎత్తుకొని తను కిందికి దింపుతాడు. హీరోయిన్ ఉండి థ్యాంక్స్ చెప్తుంది. హీరో ఉండి ఏం పర్లేదని చెప్తూ తను తన డ్రెస్ చూశాడు. తను తన డ్రెస్ చినిగిపోయి ఉండడం గమనిస్తాడు. అది గమనించి తను ఉండి తన బ్యాగ్ తీసుకొని తను ఉండి తన దగ్గరకు వచ్చేసి తను ఉండి చెప్తాడు నేను నీకు హెల్ప్ చేశాను కదా ఇప్పుడు దానికి బదులుగా నువ్వు ఉండి నా బ్యాగ్ ఈరోజు అంతా నీతో పాటే పెట్టుకోవాలని చెప్పేసి తన బ్యాగ్ నుండి తన భుజానికి వేస్తాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి అదంతా చూస్తూ ఉంటుంది. తను వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఉండి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు తను హెల్ప్ చేసినందుకు ఇప్పుడు నేను ఈ బ్యాగ్ మొయ్యాలా అని అనుకుంటూ ఉంటుంది. తిట్టుకుంటూ ఉంటుంది హీరోని. అంతలోనే తను గమనిస్తుంది తన డ్రెస్ చినిగిపోయి ఉండడం గమనిస్తుంది. తన డ్రెస్ చినిగిపోయి ఉండడం గమనించి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరో. అందుకే తన బ్యాగ్ ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ క్లాస్ రూమ్లో వస్తారు. క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి ఉండి హీరోయిన్కి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అందరూ ఉండి తనని ఒప్పుకోమని చెప్తూ ఉంటారు. కానీ తను ఉండి మాత్రం అస్సలకి ఒప్పుకోదు. నేను నాకు కావాల్సిన వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు నాతోటే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది. అది విన్న హీరో ఉండి తను అది ఆలోచిస్తూ బయటకు వస్తాడు. ఇక్కడ హీరోయిన్ కూడా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది నువ్వు ఎందుకు తనని ఒప్పుకోలేవు తను హ్యాండ్సమ్ ఉంటాడు అంతేకాక ఇంటెలిజెంట్ అంతేకాక చాలా పర్ఫెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తను ఏం చేసినా ఒప్పుకుంటారు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు తనతోటి నువ్వు అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి చెప్తుంది లేదు నాకు ఇష్టమైన వాళ్ళు నీతో ఉంటే నాకు చాలు నేను వాళ్ళతోటే హ్యాపీగా ఉంటానని చెప్పేసరికి తను ఉండి అడుగుతుంది ఎవరిని ఇష్టపడుతున్నావు అయితే నువ్వు అనేసరికి తను ఉండి చెప్పదు. ఇక్కడ హీరో అదంతా వింటూ ఉంటాడు. హీరో ఉండి తనకి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయి ఉంటాడు. కానీ అది వినేసరికి తను ఉండి క్యాన్సల్ చేసుకుంటాడు. తను తన కోసం తెచ్చిన గిఫ్ట్ని డస్ట్బిన్లో పడేశాడు. డస్ట్బిన్లో పడేసి ఇదంతా కుదరదు అని చెప్పేసి తను పడేసా నుంచి వెళ్ళిపోతాడు అప్సెట్గా. ఇక్కడ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. ప్రజెంట్లో హీరో ఉండి తను అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ని తనకి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మనం కలవాలనుకుంటే కలవచ్చు కానీ నువ్వు కలవద్దు అనుకుంటే ఎప్పటికీ కలవమని చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన ఎపిసోడ్ కూడా ఈయన ఎండ్ అవుతుంది. అసలు హీరో టైం ట్రావెల్ ఎలా చేయగలిగాడు? తను చివరికి తను ఫస్ట్ లవ్కి తను ప్రేమిస్తున్న విషయం చెప్పగలిగాడా? తను తనని సొంతం చేసుకోగలిగాడా లేదా అన్న విషయం ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది. ముందు ఎపిసోడ్స్ అస్సలు మిస్ అవ్వదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న గంట సింబ కొట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.